కాలం చెల్లిన వాహనాలు ఏం చేస్తారు ఎవరైనా షెడ్డుకు తరలించి తుక్కుగా చేసి అమ్మేస్తారు కానీ పాకిస్తాన్ మాత్రం వాటినే కొత్తవిగా భావించి వాడుకుంటూ ఉంటుంది డబ్బా సౌండ్తో ఆ వాహనాలు నడుస్తూ ఉంటాయి అంతేకాదు వాటిని నడిపేవారు నకిలీ డ్రైవర్లు అయితే ఇంకా డేంజర్ మామూలు వాహనాలైతే ఆ సౌండ్ పాకిస్తాన్ ప్రజలకే చెందుతుంది రిపీట్ మామూలు వాహనాలైతే ఆ సౌండ్ పాకిస్తాన్ ప్రజలకే చేరుతుంది కానీ విమానాలైతే ప్రపంచం మొత్తం ఆ బాధపడాలి ఎక్కడ గాలిలో నుంచి పడతాయనని భయపడాలి ఈ భయం ఎందుకని అనుకున్నారు ఏమో కానీ ప్రపంచం మొత్తం మూకుమడిగా పాకిస్తాన్ విమానాలు నిషేధించాయి డబ్బా విమానాలే కాదు వాటిని నడిపేవారు కూడా నకిలీనని గుర్తించడంతో పాకిస్తాన్ పరుగుపోయింది పాకిస్తాన్ ఉన్న ఎనిమిది వందల అరవై మంది పైలట్లలో రిపీట్ పాకిస్తాన్లో ఉన్న ఎనిమిది వందల అరవై మంది పైలట్లలో దాదాపు రెండు వందల అరవై రెండు మంది బోగస్ పైలట్లు పాకిస్తాన్లోని కరాచీలో ఈ ఏడాది మే ఇరవై రెండున జనావాసాల్లో విమానం కుప్పకూలింది ఈ దుర్ఘటనలో తొంభై ఏడు మంది దుర్మరణం పాలయ్యారు ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది లోతుగా విచారణ జరిపితే అసలు విషయం తేలింది ఆ పైలట్కు లైసెన్స్ లేదని తేలింది తమ దేశంలో సుమారు రెండు వందల అరవై రెండు మంది బోగస్ పైలట్లు ఉన్నారని తేలింది వీరంతా వేరొకరితో పరీక్షలు రాయించి విధుల్లో చేరనున్నట్లు వెల్లడించింది లైసెన్స్ కుంభకోణం కారణంగా దాదాపు నూట ఎనభై ఎనిమిది దేశాల్లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ రాకపోకలపై నిషేధం విధించారు ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన పైలట్ లైసెన్సులు జారీ చేసినందుకు తీవ్రమైన చర్య తీసుకున్నారు పైలట్ శిక్షణ లైసెన్సింగ్ జారీ ప్రక్రియ అంతర్జాతీయ ప్రమాణాలకు ఉండాలి లేకపోతే చాలా సీరియస్గా తీసుకుంటారు ఆ ప్రమాణాలు పాటించడం లేదు కాబట్టి చర్య తీసుకున్నారు ప్రస్తుతం పాక్ పౌర విమానరంగం కుప్పకూలిపోయే దశలో ఉంది లైసెన్స్ క్యాంప్ కారణంగా యూరోపియన్ యూనియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ మొదట పాకిస్తాన్కు భారీ షాక్ ఇచ్చింది పాక్ ఎయిర్లైన్స్ విమానాలు ఈ సభ్య దేశాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని జూలైలో నిషేధం విధించింది ఇకిపడేకంగా నూట ఎనభై ఎనిమిది దేశాలకు వీటి రాకపోకలు నిషేధం విస్తరించింది పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం వారు వారు విమానాలను ఎక్కడికి తీసుకెళ్లి ఎవరి నెత్తి మీద వేస్తారో అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్ విమానాలు విమానాశ్రయాలు కూడా ప్రమాణాలకు తగ్గట్లుగా ఉండవు ప్రస్తుతం పాకిస్తాన్ ఈ వ్యవస్థలో మార్పులు తెచ్చుకోకపోతే ఇమ్రాన్ ఖాన్కు కూడా ఇతర దేశ విమానాల్లో విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది ఇప్పుడు నూట ఎనభై ఎనిమిది దేశాలను బతిమలాడుకునే పరిస్థితిలో ఇమ్రాన్ ఖాన్ పడ్డారు ందరినీ ఏరేస్తామని నిషేధించవద్దని కోరుతున్నారు అయినా పాక్ విమానాలపై కొంతకాలం నిషేధం ఖాయంగా అంచనా వేస్తున్నారు